Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu vision ippudu panikostunda? TDP adhineta Chandrababu tana lakshyam fix chesukunaru. Ennikala vyuhalu amalu chestunaru. Rajakeeyangane kaadu kotta mind game prarambhincharu. Tana mark rajakeeyam modalu pettaru. ఏపీలో అధికారం దక్కించుకునేందుకు ఏ ఒక్క అవకాశం వదులుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమం ఓట్లు కురిపిస్తుందనే నమ్మకంతో ముందుకు వెళుతోంది. దీనికి విరుగుడు రాజకీయం చంద్రబాబు మొదలుపెట్టారు. హైదరాబాద్ వేదికగా పావులు కదుపుతున్నారు. అమరావతిపై వయా ఢిల్లీ గురిపెట్టారు. చంద్రబాబు వ్యూహం సక్సెస్ అవుతుందా, ఢిల్లీలో కదలిక వస్తుందా అనేదే ఇప్పుడు చర్చ. టీడీపీ అధినేత చంద్రబాబు తన మార్క రాజకీయం మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికలలో ఏపీలో అధికారమే లక్ష్యంగా కొత్త అడుగులు వేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళుతూనే తాను లేకపోతే ఏపీకి నష్టం జరుగుతోందనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం పలు వేదికలను సద్వినియోగం చేసుకుంటున్నారు. హైదరాబాద్ వేదికగా తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి గురించి ఇప్పుడు భారీ ప్రచారం దక్కేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవ వేడుకల్లో హాజరయ్యారు. హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ విస్తరణకు తాను ఏ రకంగా కష్టపడింది వివరించారు. తన విజన్ ఏ విధంగా ఉంటుందో చెప్పుకొచ్చారు. అదే తరహాలో అమరావతిని అభివృద్ధి చేద్దామనేది తన లక్ష్యమని వివరించారు. తాను అధికారం కోల్పోవడంతో ఏపీ నష్టపోతోందనే అభిప్రాయం కలిగించేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ తన స్థాయిలో అభివృద్ధి చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ తిరిగి అధికారంలోకి రావడానికి తాను చేసిన సంక్షేమాన్ని ప్రధానంగా నమ్ముకుంటున్నారు. ప్రతి ఇంటికి మేలు చేశామని, ఖచ్చితంగా తమకు అది కలిసి వస్తుందని విశ్వసిస్తున్నారు. తాము అధికారంలోకి రాకపోతే పేదలకు నష్టం జరుగుతుందని చెప్పుకొస్తున్నారు. ప్రతిపక్షాలు పెత్తందారులకు మద్దతుగా నిలుస్తున్నారంటూ వ్యూహాత్మక నినాదం తెరపైకి తెచ్చారు. ప్రధాన ఓటింగ్ వర్గాలను తన వైపు తిప్పుకునేలా సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు తాను సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తానని చెబుతూనే రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నారు. ప్రధానంగా మధ్యతరగతి, యువత, ఉద్యోగుల ఓట్లపైన గురిపెట్టారు. హైదరాబాద్లో స్థిరపడి ఏపీ మూలాలు ఉన్న వారి ఓటింగ్ను ప్రభావితం చేసే వ్యూహాలకు పదును పెట్టారు. సీఎం జగన్ పేదలు నిన్నటి కంటే ఈరోజు బాగుండడమే అభివృద్ధిగా విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు ఏపీ అభివృద్ధి తనతో మాత్రమే సాధ్యమనే నినాదం మరోసారి తెరమీదకు తెస్తున్నారు. హైదరాబాద్ కోసం అంతగా చేసిన 2004 ఎన్నికలలో అక్కడ సీట్లు రాకపోవడాన్ని ప్రస్తావిస్తూ సెంటిమెంట్ పండిస్తున్నారు. అదే అమరావతి విషయంలోనూ అమలు చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవంటూ చంద్రబాబు అండ్ టీం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అభివృద్ధి విషయంలో వైసీపీ టీడీపీ ప్రచారాన్ని సరైన రీతిలో తిప్పికొట్టలేకపోతోంది. ఇదే ఇప్పుడు చంద్రబాబు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తాజాగా ప్రధాని వద్ద జరిగిన G20 అఖిలపక్ష సమావేశంలోనూ తన విజన్ డాక్యుమెంట్ సమర్పించారు. చంద్రబాబు వద్దకు ప్రధాని నేరుగా నీతి ఆయోగ్ CEO పంపారు. 1990 దశకంలో తాను హైదరాబాద్ అభివృద్ధికి ఆలోచన చేస్తానని, ఇప్పుడు ఏపీ భవిష్యత్తుకు తాను మాత్రమే సరైన విజన్ అందించగలనని ప్రజల్లో ఆలోచన తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు పొత్తులు, ఇటు భవిష్యత్తు పైన నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అయితే ఇదే అభివృద్ధి కాన్సెప్ట్తో అమరావతి విషయంలో చెప్పిన 2019 ఎన్నికలలో అమరావతి పరిధిలోనూ టీడీపీ ఓడిన అంశాన్ని వైసీపీ గుర్తు చేస్తోంది. కానీ ఇప్పుడు చంద్రబాబు తిరిగి అదే విజన్ అస్త్రంతో ఏపీ ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.